వెల్కమ్ టు ఆరోగ్యం వస్తు యూట్యూబ్ ఛానల్. నేను మా డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డిని. నేడు మీ ముందుకు తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏమంటే కాలిన గాయాలు మచ్చలు హరించుటకు. మనకి ప్రమాదవశాత్తు ఏదైనా నూనెలు పడనివ్వండి, ఇంకేదైనా నిప్పు వలన కానివ్వండి, కాలి తెల్లమచ్చలు అనేటివి ఏర్పడతాయి. దాన్ని పోవడానికి మనం ఏం చేయాలి? ఆయుర్వేదంలో మీ కాలిన గాయాలు పూర్తిగా మానిన తర్వాత అప్పుడు మాత్రమే నేను చెప్పిన ప్రయోగాన్ని చేయాలి. మీ కాలిన గాయాలు మానిన తర్వాత ఏం చేస్తారంటే దూది తీసుకొని తేనెలో దూది అద్ది ఆ తేనెను ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో దాని మీద బట్టగట్టేసేయండి దూదితో. తేనెను దూదిలో అద్ది ఆ తెల్లమచ్చలు ఎక్కడున్నాయో కాలింది గాయాల దగ్గర అక్కడ పెట్టి కట్టేసేయండి. క్రమం క్రమంగా ఆ యొక్క చర్మం అనేది మామూలు కలర్కి వచ్చేస్తుంది. ఆ తెల్ల రంగు అనేది కాలింది యొక్క గుర్తులు ఉన్నాయో అవన్నీ మటమామైపోయి నార్మల్ స్కిన్కి వచ్చేస్తుంది. ఇది ఒక యుగం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మీకైతే కాలిన గాయాలు తెల్లమచ్చలు ఉన్న ప్రదేశంలో తేనెను దూదిలో అద్ది దానిని ఆ భాగంలో కట్టి బట్టగట్టేసి దానివల్ల క్రమంగా ఆ తెల్లమచ్చలు అనేది హరించిపోతాయి. రెండవది, ఎప్పుడైనా మీకు అప్పటికప్పుడు నిప్పు కాలింది కాలిన వెంటనే మీరు ఏం చేస్తారంటే అవి బొబ్బలు ఎక్కుతాయి అన్నమాట. బొబ్బలెక్కి బబుల్స్ లాగా వచ్చేసి మళ్ళీ పుండులాగా అవుతా తర్వాత కాలిన వెంటనే మీరు ఏం చేస్తారంటే మెంతులను కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా ఫేస్ చేసేసి ఆ మెంతుల యొక్క ఫేస్ట్ను చట్నీలాగా చేసి ఆ కాలిన గాయాల దగ్గర కడితే మీకు బొబ్బలు ఎక్కకుండా తొందరగా ఆ యొక్క చర్మగాలండిది తగ్గిపోతుంది. మరి ఒకసారి రిపీట్ చేస్తాను. మీకు ఎప్పుడైనా ప్రమాదవశాత్తు నిప్పుల వల్ల ఆ భాగంలో కాలితే వెంటనే మన కిచెన్లో మెంతులు ఉంటాయి, ఆ మెంతులు తీసుకొని మెత్తగా నూరి దాని మీద కట్టేయండి. వెంటనే బొబ్బలు అనేది తగ్గిపి మీకు త్వరగా అది మానిపోవడానికి అవకాశం ఉన్నది. ఇది ఒక యోగం. ఇక ఫేస్ మీద ఏమైనా మీకు కాలిన మచ్చలు కానీ గుర్తులు కానీ ఏదైనా మచ్చలు కానీ మీకు శరీరం ముఖం మీద ఉంటే కాలిన గాయాలు కాకుండా వేరే రకం మచ్చలు ఉంటాయి కూడా, చిక్కుడాకు రసాన్ని మీరు రోజు రాత్రి నిద్రించే ముందు రాయండి. చిక్కుడాకు రసాన్ని రాత్రి రాసి ఉదయం కడుక్కుంటూ ఉండే దానివల్ల క్రమంగా ముఖం మీద ఉన్న మచ్చలు కాలిన గాయాలతో ఉన్న మచ్చలు ఇవన్నీ కూడా తొలగించబడతాయి. ఇవన్నీ చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అశోక్.